ఆర్ఎన్బి బ్రిడ్జి, ఆ బ్రిడ్జి పక్కన రోడ్డు పూర్తిగా కొట్టుకొని పోయి మరి రాకపోకలకు కూడా ఇబ్బంది జరిగింది సార్. దాని వెంటనే నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎన్నో రోడ్లు, పంజారా రోడ్లు కావచ్చు, ఆర్ఎన్బి రోడ్లు తెగిపోయిన అధ్యక్ష, దెబ్బతిన్న అధ్యక్ష, రాకపోకలు బంద్ అయిన అధ్యక్ష, వాటిని వెంటనే నిర్మాణం చేయాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఈ మూడు నదుల వెంట అటు ఇటు గ్రామాల వాళ్ళు వ్యవసాయం చేస్తారు. కిలోమీటర్ అటుపక్క ఇటుపక్క మోటార్లు పెట్టుకొని లిఫ్ట్ చేసుకొని వ్యవసాయం చేస్తారు. వందల మోటార్లు ఆ వరదల్లో కొట్టుకుపోయినాయి అధ్యక్ష. ప్రభుత్వం తరఫున ఏదైనా ఉంటే వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్న అధ్యక్ష. మా నియోజకవర్గంలో 1200 పైన పోళ్ళు ఇరిగిపోవడమో కొట్టుకుపోవడం జరిగింది ఎలక్ట్రిక్ మోటార్స్ అధ్యక్ష. వాటిని వెంటనే రెస్టోర్ చేయాలి. ఇదే కాకుండా అధ్యక్ష, 89 ట్రాన్స్ఫార్మర్లు అధ్యక్ష అందులో పడిపోయినాయి, కొట్టుకుపోయినాయి, కాలిపోయినాయి. అవి వెంటనే రెస్టోర్ చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన. ముఖ్యంగా ఆర్ఎన్బి రోడ్లు వెంటనే మరి ఆర్ఎన్బి మంత్రి గారే మాట్లాడుతున్నారు కాబట్టి వాటిని రెస్టోర్ చేయాలని కోరుతున్నాను. అధ్యక్ష శ్రీధర్ బాబు గారు, సార్ చెరువులు చేస్తామని చెప్పించుకున్నారు, అన్ని చేయాలని చెప్పించుకున్నారు, చెప్పించుకొని ఇప్పుడు అంటే ఎట్లా సార్? నాకు మీరు చెప్పినవన్నీ కూడా చేపిస్తామని చెప్పినాము, మళ్ళా ఇంకా ఇప్పుడేం సార్? సార్ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ మానేరు గోదావరికి కరకట్టలు కట్టాలా అని చెప్పి వారు సూచన చేశారు అధ్యక్ష. అద్దా, అరే అరే మేము ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా అన్ని మీరే డిసైడ్ చేస్తే ఎట్లా అండి? సార్ అధ్యక్ష, రాష్ట్రంలో చెప్పండి, మీరు ఒకవేళ ప్రొటెస్ట్ తెలుసుకుంటే చేసుకోండి.